ప్రైజ్లు ఆడి సాయంకాల సమయంలో మరొకసారి దేవుడు మన ముందుండి మనందరినీ కూడా ఆశీర్వదించబడునుగాక. మరి అంతేకాకుండా ఈ దినాన్ని సమయాన్ని ఇచ్చిన మరి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. కనుక ఈ దినాన్ని అంశాన్ని మనం చూసుకున్నట్లయితే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఈ దినాన మనం తెలుసుకోబోతుంటున్నాం. కనుక ఈ దినాన మనం వచ్చినంలోకి వెళ్ళినట్లయితే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి 13వ వచనాలను మనం చదువుకున్నట్లయితే, మరి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన మరి కన్యకులను పోలియున్నది. పరలోక రాజ్యము కన్యకలను పోలియున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ కన్యకలు వీరిలో 5 మంది బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గల వారు కన్యకలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్యానికి ఈ లోక ఈ యొక్క భూలోకంలో నివసిస్తున్న మనకును ఇది ఒక సాదృశ్యంగా మనకు ఈ దినాన తెలియబరచబడుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక వీరు బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి లేనటువంటి కన్యకలు తమ దివిటీలతో తమతో కూడా మరి ఆ యొక్క నూనెను బుడ్డిలో తీసుకొని పోలేదు. కాని బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్దలలో నూనె తీసుకొని పోయిరి. వారు సిద్దలతో కూడా నూనె తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ బుద్ధి లేనటువంటి కన్యకులు లోకానుసారంగా మరి దేవుని పట్ల ఆసక్తి కనపరచక మరి నిదానము చేత మరి అప్పుడు చూసుకుందాంలే, దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నటువంటి రీతిలో వారు నూనె తీసుకొని పోకపోయిరి. కనుక పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, అసమయమున పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినారని వారందరూ కూడా నిద్రించుచుండిరి. వారందరూ పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినందున వారందరూ నిద్రిస్తూ ఉన్నారు. కనుక సడన్ గా మరి అకస్మాత్తుగా పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ ఆయన ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచుండెనని అతనిని ఎదుర్కొండని అతడు కేక వినబడెను. అతడు వచ్చుచున్నాడు, అతన్ని ఎదుర్కొమ్మని చెప్పి కేక వినబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు తన దివిటీలను మరి లేచి తమ దివిటీలను చక్కపరుచుకొనిరి, తమ దివిటీలను చక్కపరుచుకొనిరి. బుద్ధి లేని కన్యకలు మరి వారి దివిటీలు ఆరిపోవుచుండగా, వారి దివిటీలు ఆరిపోవుచుండగా బుద్ధి గల కన్యకల దగ్గర మరి మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి, కనుక మీ దగ్గర కొంచెము నూనె ఉంటే ఇవ్వమని చెప్పి అడుగుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ వారు మీకును మాకును ఇది సరిపోవదు అని చెప్పినప్పుడు వారు అక్కడ మరి కనుక మీరు మీకు ఇవ్వబడిన బుద్ధి గల వారిని అడుగురి. మరి బుద్ధి లేనటువంటి వారు నూనెకు తీసుకొని వెళ్లకుండా మరి మీరు అమ్ముబడు ఆ యొక్క ఆ అద్దకు పోయి కొనుక్కోమని చెప్పిరి. అమ్ముచున్నటువంటి వారి యొద్దకు వెళ్ళి కొనుక్కోమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు కొనబోవచ్చుండగా, వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందునకు మరి తీసుకొని పోబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఈ బుద్ధి గల కన్యకలను మరి వారు ఆ యొక్క రాజ్యం తీసుకొని పెండ్లి విందుకు లోపలికి తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంతటతో తలుపు వేయబడెను. కనుక ఈ తరువాత ఈ బుద్ధి లేని కన్యకలు మరి వచ్చి అయ్యో మీరు తలుపును తీయడి అని అడగగా
అతడు మిమ్మును ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నానను మిమ్మును నేను ఎరుగను అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అది ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు ఆ దినమైనను ఆ గడియైనను మనకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థించుడి మరి నిద్రమత్తులై నిద్రపోకుండా మరి దేవుని కొరకు ఆయన కొరకు మనము ఎదుర్కొనే వారిమిగా మరి నిద్ర మేల్కొని ఆయన కొరకు ఎదురు చూసే వారిమిగా ఉండగలగాలి బుద్ధి లేని కన్యకలవలే మరి వారు చేసినటువంటి ఆ యొక్క తప్పిదమును బట్టి మరి ఆ పెండ్లు కుమారుడు వచ్చి మరి బుద్ధిగల కన్యకలను తన యొక్క పెండ్లి విందునకు కొనిపోబడిరి కాని ఈ యొక్క బుద్ధి లేని కన్యకలను అక్కడే విడిచిపెట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం రేపు పరలోక రాజ్యము వచ్చినప్పుడు దేవుడు రెండవ రాకల్లో వచ్చినప్పుడు ఆయన నమ్మబడినటువంటి వ్యక్తులను బుద్ధిగల కన్యకల్లాంటి వ్యక్తులను ఆయన కొనిపోబడును కనుకనే సమయం ఉన్నప్పుడే మనము ఎంతో మరి ఆయన కొరకు ఎదురు చూచుచు కనిపెట్టుచు మన హృదయ ఆలోచనలను మన తలంపులను మనం ఏ రీతిగా ఉంటున్నాము ఆయనను ఎదుర్కొనటకు సిద్ధపాటు కలిగి ఉంటున్నామా లేదా అనేది మనము ఆలోచించే వారిగా ఉండగలుగుదాం ఆ దినం వచ్చినప్పుడు బుద్ధి లేనటువంటి వారిని ఏ విధముగా ఈ లోకంలో విడిచిపెట్టబడతారో అలాంటి స్థితిలో అలాంటి జాబితాలో మనము ఉండకుండా మరి మంచి యొక్క జీవితంలో జీవిస్తూ మంచిని పోలి మనము నడుచుకునే వారిగా జీవించగలుగుదాం కనుక అలాంటి బుద్ధి లేని వారిగా మనము జీవించకూడదు మనం ఎన్ని దినాలు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం ఎన్నో దినాలు దేవుని మాటలు వింటున్నాం ఆయన వచనాలు వింటూ ఉంటున్నాము కానీ మన జీవితాలను మనము మార్చుకోలేకపోతూ ఉంటున్నాం కనుకనే ఇంకా ఎంతో మంది బుద్ధి లేనటువంటి వారు ఈ లోకంలో జీవిస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉంటున్నాం కనుక మరి దేవుడు నిండైనటువంటి వాక్యము బోధిస్తున్నప్పటికీ దాన్ని తెలుసుకోనటువంటి కండ్లకు గుడ్డితనము వారయ్యి ఈ లోక ఆశలలో లోకం వైపు చూస్తూ మరి లోకంలో మరి వారు నశిస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉంటున్నాం అందునిమిత్తమే వారు ఆ యొక్క రీతిలో బుద్ధి లేనటువంటి రీతిలో నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ కొన్ని విషయాలు మనము ఆత్మీయంగా కోణంలో మనము ధ్యానించుకుందాం కనుక ఆత్మీయమైన ధ్యానాన్ని మనము ధ్యానించినప్పుడు సిద్ధపడిన వారు వెలుగు అంటే సిద్ధపడినటువంటి కన్యకలు వెలుగు సంబంధులై ఉంటూ ఉంటున్నారు కనుక వాళ్ళు వెలుగు సంబంధులై ఉంటున్నారు కనుక వారు సిద్ధపాటు కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు మరి చీకటి సంబంధులై ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇంకా ఆ యొక్క చీకటి జీవితంలో జీవిస్తూ మరి ఆయన వస్తాడనేటువంటిది కూడా వారు మరిచిపోయి నిద్రించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఆత్మీయంగా నడుచుకొని వారు మనం ఆత్మీయంగా నడుచుకున్నట్లయితే దేవుని కొరకు ఎదురు చూసే వారిగా జీవించుతాం ఎందు నిమిత్తం అంటే ఆయనే సమస్తమై ఉంటున్నాడు కనుక ఈ లోకంలో జీవించుట ఎంతో మరి భయంకరమైనటువంటి ఈ యొక్క జీవితములో మనము జీవించుట ఎంతో మరి ఆ యొక్క విషయాలను మనము తలంచుకుంటేనే ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో మనము ఉన్నట్లు మనం తెలుసుకుంటూ ఉంటున్నాం మరి కనుక మనం చూసినట్లు శ్రీ మరి క్రీస్తుకు అంకితమైనటువంటి జీవితము ఎంతో అవసరమై ఉంటున్నది కనుక పెండ్లు కుమార్తె పెండ్లు కుమారునికి మాత్రమే అంకితమై ఉంటున్నది కనుక సంఘము పెండ్లు కుమారుడికి మాత్రమే అంటే ఆయనకు మాత్రమే మనం అంకితమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక అంకితము చేయబడినది పెండ్లు కుమార్తె పెండ్లు కుమారునికి మాత్రమే అంకితము చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా మరి క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించుట
ఆయొక్క మాటకు క్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించుట. కనుకనే ఆయనకు మాత్రమే, మరి ఆయనకు మాత్రమే తమ సొంత రక్షకునిగా అంటే ఆయనకి మనం అంకితము చేయబడిన వారిగా జీవించాలి. కనుక ఆయన సంఘానికి మనం వెళ్ళుచున్నప్పుడు, ఆయన సంఘంలో మనము పాలిభాగస్థులమై ఉన్నప్పుడు ఆయనకు అంకితమైనటువంటి వారమే. కానీ చీకటి సంబంధులతో మనకు అలాంటి సంబంధము ఎంతో మరి భయంకరమైనటువంటిది. కనుక క్రీస్తుకు నువ్వు అంకితమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి లేక సంఘము, లేక సంఘము క్రీస్తుని సొంత రక్షకునగా అంగీకరించినటువంటి వ్యక్తి అంటే సంఘమును క్రీస్తుకు మాత్రమే అంకితము చేయబడిన వారు. కనుక క్రీస్తుకు మాత్రమే అంకితము చేయబడినటువంటి వారుగా ఉండగలుగుతూ ఉంటున్నారు. ఈరోజు సంఘము, మరి సంఘము ఎప్పుడు ఏ సమయమైనా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సంఘముగా మనము ఉండగలము. ఎంత నిమిత్తం అంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఏ రాత్రి అయినా రావచ్చు. కానీ అలాంటి సమయములలో మన సంఘాలు ఎత్తబడే సంఘములో ఉండగలిగే వారిగా జీవించాలి. కనుక మనము అంకితము చేయబడిన వారు. కనుక పెండ్లు కుమారునికి మాత్రమే చెందిన వారిమి. కనుక సంఘమునకు మాత్రమే చెందినటువంటి వారిమి. కనుక పెండ్లు కుమారునికి అంకితము చేయబడిన వారు, రక్షణ పొందిన వారు. పెండ్లి కుమారుడికి మరి అంకితము చేయబడిన వారు అంటే రక్షణ పొందినటువంటి వారుగా మనం గుర్తించవచ్చు. మన జీవితము క్రీస్తుకు పూర్తిగా అంకితమై ఉండాల. మన జీవితము మరి పూర్తిగా క్రీస్తుకు అంకితమై ఉన్నప్పుడే మనము క్రీస్తు సంఘములో మనము పాలిభాగస్థులముగా, ఆయనకు మరి అంకితమైన జీవితముగా, పెండ్లి కుమార్తెగా, మరి ఆయన సంఘాన్ని ఎత్తబడే వారిలో మనము ఉండగలగాలి. కనుక అలాంటి జీవితం కావాలని ప్రభువు కోరుకుంటూ ఉంటున్నాడు. తనకు పూర్తిగా అంకితము చేయబడకపోతే, పూర్తిగా మనము అంకితము కాని ఎడల మరి ఇక్కడ వెలుగు సంబంధివి కాదు, కనుక చీకటి సంబంధివి. నువ్వు అలా అంకితము కానిచో నువ్వు వెలుగు సంబంధివి కాదు, కానీ నువ్వు పూర్తిగా అంకితమైనచో నువ్వు వెలుగు సంబంధివి అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు అటు ఇటు ఉండకుండా పూర్తిగా దేవుని వైపు, పూర్తిగా దేవుని వైపు మనము ఉన్న ఎడల వెలుగు సంబంధము కలిగిన వారమై ఉండగలుగుతాం. చీకటి సంబంధులు అనగా అన్నిటిలో మరి వారు ఉండగలుగుతూ ఉంటున్నారు. పాపము చేసే వారి జాబితాలో ఉంటున్నారు. అనేకమైనటువంటి ప్రవర్తన కలిగి అనేక విషయాలలోనూ, అనేక పాపపు పనులలోనూ, మరి అంతేకాకుండా అనేకమైన కఠిన హృదయము కలిగినటువంటి వారిగా, మరి దేవుని ఎడల వారికి మంచి ప్రవర్తన, మంచి ధ్యానము లేనటువంటి వారిగా, దేవుణ్ణి నమ్మనటువంటి వారిగా ఎంతో మంది చీకటి జీవితంలో జీవిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా దేవుడు అంటే భయం లేనటువంటి వారు అనేకమైనటువంటి పనులు చేయొచ్చు, దేవుడు చూస్తాడు అనేటువంటి భయం లేకుండా మరి ఆ యొక్క జీవితంలో వారు ఆ యొక్క పాప జీవితానికి అంకితమయ్యి వారు పాపపు జీవితంలో మరి నాశనకరమైన జీవితంలో జీవిస్తున్నట్లుగా మనం గుర్తించవచ్చు. కనుక వారిలో మరి నీవు కూడా ఉన్నావా? మరి అటువంటి వారిలో మనం ఏమైనా ఉన్నామా? మరి ఇంకెవరైనా ఉన్నారా అనేది మనము ఒక్కసారి ఆలోచించుకునే వారంగా ఉండాలి. ఎంత నిమిత్తం అంటే అటువంటి జాబితాలో ఉన్న ఎడల క్రీస్తు మన ప్రార్థన ఆలకించే దేవుడు కాదు. కనుకనే ఆయన మనల్ని విడిచిపెట్టినట్లయితే, ఆయన మనల్ని చెయ్యి విడిచిన ఎడల మనము ఈ లోకము సావాసముతో ఒంటరి జీవితాన్ని పోరాటము చేస్తూ అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఎన్నో ఘోర పాపాలు చేస్తూ ఈ లోకంలో మన జీవితము ఎంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జాబితాలో ఉండగలుగుతాం. కనుక
క్రీస్తును పోలి జీవించుడి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తును పోలి జీవించుడు అంటే క్రీస్తు ఎన్ని విధాలుగా ఆయన మన కొరకు త్యాగము చేసి ఎన్నో రీతులుగా మన పట్ల ఆయన రక్తాన్ని చిందించి సిలువలో మరణము పొంది మనకు రక్షణ భాగ్యం ఇచ్చినటువంటి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. కానీ మనము చూస్తూ కూడా ఆయనను ఎరగనటువంటి వారముగా మనం జీవిస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు ఎప్పుడు వచనాలతో గద్దిస్తూ ఆయన మాట్లాడుతూ అనేక రీతులుగా వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఇన్ని విధాలుగా చేసినప్పటికీ కూడా మానవుడు ఎన్నో రీతులుగా మార్గము తప్పిపోతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నేను క్రీస్తుకు అంకితము అయ్యాను, నా జీవితము ఎలా ఉంది అని హృదయ పరిశీలన చేసుకో. నేను క్రీస్తుకు అంకితమయ్యాను అని అంటూ ఉంటారు, కానీ వారి యొక్క అంతర్గత ఆత్మలో వారు పరిశీలించుకునే వారిగా ఉండాలి. ఎలా జీవిస్తున్నాము, ఏ విధంగా ఉంటున్నాము, మంచి జీవితం జీవిస్తున్నామా, ఇతరుల పట్ల ఎలాంటి హాని కలిగించకుండా ఉంటున్నామా అనేటువంటిది ఎంతో అవసరమై ఉంటున్నది. మన హృదయాలను మనం పరిశీలించుకోవాలి. ఎంత నిమిత్తం అంటే ఈ దినాలలో చాలా మంది కూడా క్రీస్తుకు అంకితం అయిపోయాము. ఇంకా మాకు ఏమి కావాలా, ఇంకా మేము జీవిస్తూ ఉంటున్నాము, ఆయనలో ఉంటున్నాము, ఆయన సంఘానికి వెళ్తున్నాము, ఆయనకి కానుకలు ఇస్తున్నాము, అన్ని విధాలుగా మేము చేస్తున్నాము, కానీ దేవుడు మమ్మల్ని గుర్తెరగడా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు పాపపు తలంపులు అయితేనేమి, మన యొక్క అలవాట్లు చెడు అలవాట్లు కానీ, చెడు పద్ధతిలో కానీ, చెడు మార్గంలో నడుచుటలో కానీ, అన్ని విధాలుగా మన హృదయము ఏ విధంగా శుద్ధీకరణగా ఉన్నదా, లేదా చీకటి జీవితంలో జీవిస్తూ ఉంటున్నామా? ఆయన మందిరానికి వెళ్ళుచు కూడా చీకటిలో నడిచేటటువంటి వారు అనేకమైనటువంటి వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నా జీవితము కొంతమంది నా జీవితము నా ఇష్టము, నేను ఎంతగానో మరి దేవునికి లోబడి ఉంటున్నాను, దేవునికి అనేకమైనటువంటి కానుకలు సమర్పిస్తూ ఉంటున్నాను అన్నటువంటి భావముతోటి, దేవుడు నేను చేసినటువంటి తప్పులు నన్ను క్షమించగలడు అని మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటే, దేవుడు క్షమించడానికైనా ఆయన ఒక వ్యక్తి కాదు. కనుక ఎన్నో విధాలుగా ఆయన దేవుడు అయి ఉంటున్నాడు. నిన్ను చూసి ఎన్నో విధాలుగా నువ్వు మార్గము తప్పిపోయిన ఎడల ఆయన ఒక్కసారి ఒత్తినట్లయితే తిరిగి మరలా మనము కోలుకోలేనటువంటి స్థితిలో పడిపోయే వారిగా ఉండగలుగుతాం. అందు నిమిత్తమే ఆయన నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ అంతరంగము ఎలా ఉన్నదో పరిశీలించుకో అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఓషియా రెండవ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను నమ్మకమును బట్టి, దేవుడు అంటున్నాడు కదా, నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. నమ్మకముతోటి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునే వ్యక్తి అయి ఉంటున్నాడు. నమ్మకము లేనప్పుడు ఎవరు కూడా ప్రధానము చేసుకోరు, ఎవరిని కూడా ఎంచుకోరు. కనుక నమ్మకమైనటువంటి వ్యక్తులను మాత్రమే దేవుడు ప్రధానము చేసుకొందును అని మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నీలో మంచి తత్వము, మంచి గుణాలు, మంచి విశ్వాసము, రక్షణ పొందిన విధానంగా ఉన్న ఎడల దేవుడు నిన్ను ప్రధానము చేసుకుంటాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి కన్యకైనటువంటి మరియా, ఆమె ఎంతో వినయము విధేయత కలిగినటువంటి స్త్రీ. కనుకనే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు ఉంటున్నారు, కానీ మరి మరియకు మాత్రమే ఆ యొక్క అవకాశం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఆమెలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన బుద్ధి కలిగినటువంటి స్త్రీ కనుకనే దేవుడు మరి ఆ యొక్క మరియను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే మరియ యొక్క గర్భమున మరి క్రీస్తును జన్మించుటకు ఆయన ఆ ఫలాన్ని ఆమెకు దయచేసినట్లు మనం కూడా చూస్తూ ఉంటున్నాం.
anduni mitame srila maina kani yavara maina kani ఆయనకు మరి ఆయన మనల్ని ప్రదానము చేసుకొనుటలో మన జీవితము ఎలా ఉంటున్నది మరొకసారి ఆలోచించుకునే వారిగా ఉండాలి ఎందు నిమిత్తము మనము సరైనటువంటి వారిగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రదానము చేసుకునేటటువంటి ఆయనే ఉంటున్నాడు మరి పెండ్లు కుమారునికి నమ్మకముగా ఉంటేనే ప్రదానము చేసుకుంటాడు మరి ఆయనకు నమ్మకము కలిగినప్పుడే ఆయన ప్రదానము చేసుకునే వ్యక్తిగా ఉంటాడు అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక మనము నమ్మకస్తులముగా ఉన్నప్పుడే మనము వినయము విధేయత కలిగినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడే ఆయన అత్యధికముగా ప్రేమించేటటువంటి దేవుడై ఉంటున్నాడు ఈ లోకములో మరి ప్రతి ఒక్కరిని నేను ప్రేమించే దేవుణ్ణి అని ప్రేమ స్వభావముతోటి అనేకులను ఆయన దగ్గరకు తీర్చుకునే రీతిని బట్టి మనము ఆలోచించేవారంగా ఉండదాం కనుక ఆయన ఆయనకు నమ్మకముగా ఆయనకు నమ్మకమైన వ్యక్తులంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రదానము చేసుకుంటాను అని ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం నేను నిన్ను ప్రదానము చేసుకున్నాను నేను నిన్ను ప్రదానము చేసుకొని ఉన్నాను కనుకనే మనము ఒకరు ప్రదానము చేసుకున్న ఎడల మన మనస్తత్వము మన అలవాట్లు మన బుద్ధులు మరలా లోకం వైపు పోకుండా ఆయన వైపునే మనము ఉండేటట్లుగా ఉండాలి కనుక ఓ ఇశ్రాయేలీయులు నీవు నా పెండ్లి కుమార్తెవు ఇశ్రాయేలుతో అంటున్నాడు కదా ఓ ఇశ్రాయేలీయులు నీవు నా పెండ్లి కుమార్తెవు నాకు ప్రదానము ఇశ్రాయేలీల పట్ల దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను నువ్వు నాకు పెండ్లి కుమార్తెవు నాకు ప్రదానము చేయబడిన వేరే వారితో నాకు ప్రదానము చేయబడి ఉన్నారు కనుక మీరు వేరే వారితో ఇశ్రాయేలీలారా మీరు నాకు అంకితం అని ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నారు మీరు నాకు మరి మీరు నాకు ప్రదానము చేయబడి ఉన్నారు మీరు పెండ్లి కుమార్తెలు కనుక మీరు వేరే వ్యక్తులతోటి మీరు ఉండకుడి కనుకనే ఇశ్రాయేలీయులారా మీరు నాకు అంకితమై ఉండుడి నాకు అంకితమై ఉండమని ప్రభు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక అంకితం అయిన తర్వాత మరల వేరే వ్యక్తులతోటి మనము కలవకూడదు కనుక చీకటి సంబంధించిన వ్యక్తులతోటి మనము కలవకుండా ఆయనతోనే మరి మనము ఉండగలగాలి కనుకనే ఇశ్రాయేలుతోటి దేవుడు అంతగా మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఏ విధముగా అంకితము కావాలి అన్న విషయాన్ని బట్టి మనము చూసినట్లయితే క్రీస్తుని ప్రేమిస్తూ మరి ఆయనను క్రీస్తు లేక పెండ్లు కుమారుని ప్రేమించకుండా లోకాశలకు లోకాన్ని ప్రేమించే వారిగా ఉండకూడదు పెండ్లు కుమారుణ్ణి ప్రేమించే విధంగా ఉండాలనే కానీ మరలను లోకం వైపు మరి లోకాశల వైపు పోతూ లోకంలో ఆశలతోటి నువ్వు మరి లోకం వైపు నడుచుకుంటూ అనేకమైనటువంటి వ్యసనాలకు అనేకమైనటువంటి పాపపు పనుల్లో మరలా నువ్వు దిగజారిపోకు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం క్రీస్తు మనకే అంటే క్రీస్తు మాత్రమే ప్రేమించాలి పెండ్లు కుమారుని ప్రభువుకు కానుకలు ఇచ్చుచు అంకితము చేసుకో మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి ఆయనకు కానుకల ద్వారా ఆయనకు పాటల ద్వారా ఆయనను ఎంతో స్తుతిస్తూ గానములతోటి కీర్తిస్తూ ఆయనకు మనము లోబడి ఆయనకు అంకితమైనటువంటి జీవితము దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి జీవితం అయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుకనే కొంతమంది చూసినట్లయితే భర్తలు మరి దేవుణ్ణి నమ్ముకునే వారిగా ఉంటారు భార్యలు నమ్మనటువంటి వారిగా కూడా చాలా మందిని చూస్తూనే ఉంటున్నాం లోకంలో భర్త మారు మనసు పొందితే భార్య మారు మనసు పొందకపోవడము లేదా భార్య మారు మనసు పొంది దేవుళ్ళలో ఉన్నట్లయితే భర్త మరి వేరే విధముగా ప్రక్కదారులకు పోవడము అలా కాకుండా ఎన్నో మరి భార్యని హింసకు గురి చేస్తూ మరల మందిరానికి వెళ్ళనీయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసేటటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉంటున్నారు
కనుకనే ఇద్దరు కూడా మరి ఆ యొక్క దేవుడికి ప్రేమకు లోబడి ఆ యొక్క మందిరానికి వచ్చినట్లయితే ఇద్దరు కూడా దేవుని ప్రేమించగలిగే వారిగా ఉంటారు. కనుక చాలా మంది లోకంలో వేరు వేరు వ్యక్తులుగా వేరు వేరు జీవితాలుగా వేరు వేరు మతాలుగా వేరు వేరుగా జీవిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందు నిమిత్తమే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మరి మీరు నాకు అంకితం అయ్యి ఇంకా మీరు వేరే పక్కకి మరి వేరే దారిలోకి వెళ్ళకూడి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కసారి మనము దేవుణ్ణి నమ్మిన ఎడల, ఆయనతో సావాసము చేసిన ఎడల, ఆయనకి మనము మన జీవితాన్ని సమర్పించుకునే వారిగా జీవించాలి. మరలా మనము లోకం వైపు చూసే వారిగా ఉండకూడదు. కనుక క్రీస్తు మహిమ కోసము జీవించాలి. కనుకనే మనం ఆయన మహిమ కోసం మనం జీవించాలి. క్రీస్తు కోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా మరి ఎన్ని అపనిందలు వచ్చినా ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎన్నో శోధనలకు మనము భరించినప్పటికీ ఆయన మనతో ఉండే దేవుడై ఉంటున్నాడు. ఆయన మనల్ని కనికరించి కాపాడే దేవుడై ఉంటున్నాడు. ఆయన మన శ్రమలను చూసే దేవుడై ఉంటున్నాడు. ఆయన మన శ్రమలను తొలగించే దేవుడై ఉంటున్నాడు. ఆయనను మనకు అంకితం చేసుకున్నప్పుడు ఆయన మనతో కూడా జీవిస్తూ ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. కనుక ఆయన మనతోనే జీవిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రతి సమస్యని ప్రతి బాధని ప్రతి యొక్క దుఃఖాన్ని ఆయన తుడిచే దేవుడై ఉంటున్నాడు. కనుక మన జీవితాలను ఆయనకు అంకితము చేసుకొని జీవించగలగాలి. కనుక ఆయన మహిమ కొరకు జీవించాలి. క్రీస్తు సేవ చేయటలో ఆయన సేవ చేయటలో మరి ఆయన మందిరముకు వెళ్ళుటలో మనము పాలిభాగస్థులమై పెండ్లి కుమారుడికి పరిచర్య చేయాలి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి పరిచర్య అంటే మనము సంఘానికి పరిచర్య చేసే వారిగా ఉండాలి. సంఘానికి మనము వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క సంఘములో మన బాధ్యతను బట్టి మనము సంఘములో ఆయనకు పరిచర్య చేసే వారిగా ఉండాలి. కనుకనే పెండ్లి కుమారుడికి పరిచర్య చేయాలి. క్రీస్తు కొరకు పరిశుద్ధులుగా మనము జీవించాలి. ఆయన కొరకు మనము పరిశుద్ధులముగా జీవించాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధత అనగా వెలుగు, వెలుగుకు సంబంధించినటువంటి జీవితంలో మనము జీవించాలని ఆయన కోరుకుంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వెలుగు అనగా పరిశుద్ధత, ఆ యొక్క వెలుగు మరి పరిశుద్ధత కలిగి ఉంటున్నారు. కనుకనే మనము చీకటి సంబంధాలతో సావాసము కలగక మరి వెలుతురులో పరిశుద్ధత కలిగి జీవించగలిగే వారంగా ఉండాలి. క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించటంలోను పరిశుద్ధతగా వెలుగు మరి రక్షణ పొందుటలోను రక్షణ పొందిన వారితో జీవించటము మనము వెలుగు అనగా మంచితనము అయి ఉంటున్నది. వెలుగు అంటే అది మంచితనము, యథార్థతగా జీవిస్తూ నమ్మకముగా దేవునికి పెండ్లి కుమార్తె ఏ విధంగా నమ్మకమైనటువంటి జీవితంలో మనం జీవించాలి. వెలుగు అనగా యథార్థత, ప్రతి పనిలో జీవితము మరి నిత్యము కూడా ఆయనను నమ్ముకొని జీవించేవారిగా ఉండాలి. కనుకని అందు నిమిత్తమే దేవుడు ఈ దినాన మనము పరిశుద్ధులముగా మరి ఆయన సంఘములో మనము ఎంతగానో ఆయనకు పరిచర్య చేసే వారిగా ఆయన నమ్మినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయనలో మనము రక్షణ జీవితాన్ని ఆయన రక్షణ ఉచితంగా మనకి ఇచ్చినటువంటి రక్షణ పొందుకొని ఆయన సేవ చేస్తూ ఆయనని ఆయన మనల్ని నడిపించే విధానాన్ని బట్టి ఎంతో మందిని ఎన్నో విధాలుగా వెలుగు జీవితంలో మనందరినీ కూడా నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుక ఈ దినాలలో మనందరికి దేవుడు తోడై ఉంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, కనుక నేను నీకు బలాన్ని శక్తిని ప్రతి సమస్య యందును నేను నీకు తోడై ఉంటున్నాను, మీరు భయపడకూడి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మిక్కిలి కనికరమ గలమ్మ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఈ దినములో నువ్వు మాట్లాడిన వచనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నీకు అంకితమైనటువంటి జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితము నీలో నా తండ్రి వెలుగు జీవితము గలవారమై నీ సంఘములో మేము ఉండటకు నీ పరిచర్య చేయటకును
నీ యొక్క సేవలో పాలిభాగస్తులంగా ఉండుటకు మరి నీతో మేము సహవాసము కలిగి జీవించుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనేక విషయాలలో అనేక మంది మార్గాలు తప్పిపోయి నా తండ్రి ఎంతో బాధలో ఎంతో దుఃఖములో నా తండ్రి ఎన్నో సమస్యలతోటి నా తండ్రి కొట్టుమిట్టాడుచున్నటువంటి నీ యొక్క బిడ్డల్ని మార్పు చేసి నీ యొద్దకు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అనేక కుటుంబంలో అనేక సమస్యల ద్వారా మనశ్శాంతి లేనటువంటి బిడ్డల్ని వారి పట్ల మీరు దయా కనికరం చూపి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని వారి దుఃఖాన్ని తుడచమని మా ప్రభువు మా తండ్రిని కోరుకొంచు ఉంటున్నాం. ఇలాంటి సమయాన్ని దినాన్ని నాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అంతేకాకుండా అనేకులని ప్రభువా నీ వైపుకు త్రిప్పుటకు అనేకులని వాక్యాన్ని నాయనా విని రక్షింపబడుటకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడని యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాన ఈ వాక్యం ఎన్నడలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మరలా మేము మీకు తెలియబరుస్తూ ఉంటున్నాను, ఆమేన్.